ఫంక్షన్ రచ్చరచ్చ కదా, ట్రైలర్ రచ్చరచ్చ కదా, 11th రోజు సినిమా కూడా రచ్చరచ్చే. మీకు సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులకి, మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, అలాగే మహేష్ బాబు గారి అభిమానులకి అందరికీ నమస్కారం. సినిమా ఇండస్ట్రీకి, తెలుగు ప్రేక్షకులకి, అందరూ వాడైన చిరంజీవి గారు ఈ ఫంక్షన్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. అండ్ చాలా మేబీ ఐఎమ్ వెరీ లక్కీ పర్సన్. ఎందుకంటున్నానంటే మహేష్ బాబు గారితో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, మొన్నే మహర్షి, ఇప్పుడు సర్లేరు నీకెవరు. సార్ కాంబినేషన్ ఇస్ హ్యాట్రిక్ ఫిక్స్. అండ్ అనిల్ రావిపూడి, అనిల్ పటాస్ తర్వాత చేసిన 4 సినిమాలు మాతో చేయడం నిజంగా మా లక్కీ అనిల్. ఈ సక్సెస్ కంటిన్యూ అవ్వడం, ఇలాగే కంటిన్యూ కావాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనిల్, ఈజ్ ఆర్ గివింగ్ ఎ బెస్ట్ ఫిలిమ్స్ టు ఎస్విసి. అండ్ దేవి, ఎన్ని సినిమాలు నీకు గుర్తుందో లేదో కానీ దిస్ ఇస్ 12th ఫిలిం ఇన్ అవర్ కాంబినేషన్. 11 సక్సెస్లు అయిపోయాయి, 12th ఫోర్త్ హ్యాట్రిక్ కంప్లీట్ అవుతుంది. సో అందుకే అన్నాను సక్సెస్ లక్కీ అని. సో ఇంతమంది కాంబినేషన్లో ఇలాంటి సక్సెస్లు రావడం మా బ్యానర్కి, ఇప్పుడు అనిల్ గారితో, అనిల్ శంకర్ గారితో కలిపి చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో 11th సినిమా బ్లాక్ బాస్టర్. అండ్ విజయశాంతి గారు, ఇక్కడే మిమ్మల్ని ఫస్ట్ టైం 1992లో శత్రు షూటింగ్ జరుగుతుంది, అప్పుడు మిమ్మల్ని ఇక్కడ చూశాను, ఇందాకే గుర్తు చేసుకున్నాను. మళ్ళీ మీ రీఎంట్రీ మేము పార్ట్ అయిన సినిమా ద్వారా వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రష్మిక, నీ గురించి ఏం చెప్పేదిలే, నువ్వు ఆల్రెడీ అన్ని రకాలుగా క్రియేట్ చేసేస్తున్నావు ఈ సినిమాలో కూడా. అర్థమవుతుందా మీకు, అర్థమవుతుందా అమ్మాయి ట్రాక్? సో అంతేగా అంతేగా F2లో ఉన్నట్టు రష్మికకి సినిమా మొత్తం ట్రాక్లో అర్థమవుతుందా? సినిమా చూసి బయటకు వచ్చిన మీరందరూ ఆ డైలాగ్తో బయటకు వస్తారు. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ అందరికీ థ్యాంక్ యూ. అనిల్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, మీతో పాటు ఈ సినిమాలో నేను పార్ట్ అయినందుకు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దిల్ రాజు గారు, థ్యాంక్ యూ. అండ్ చిత్రం రైటర్స్ సాయి, నారాయణ అండ్ ప్రవీణ్.